మొదటి మధుర వ్యూస్, వెల్కమ్ టు ఏకేస్ ఛానల్. మనము ఇప్పుడు ఒకసారి కొన్ని విషయాలు చర్చించుకున్నాం మన సబ్జెక్టులో. ఓకే, మీరు యోగా గురించి ఆలోచించారనుకో. ఓకే, ఆ యోగా ధ్యానం గురించి ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, మీ జీవితంలో అంతకుముందు మీరు చేసిన అనుభవాలు ఏంటి, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, దాన్ని మనం ఎలా సరి చేసుకోవాలి. ఓకే, రైట్. ఒక కామెడీ గురించి చూసారనుకోండి, ఆ కామెడీ మీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది, ఎంతవరకు అసహ్యాన్ని కూడా కలిగిస్తుంది, అంటే ఏదైనా సరే ఎక్కువైపోయినప్పుడు ఏమైతే అది అసహ్యం కూడా కలుగుతుంది. ఓకేనా? అలాగే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు మనం చూసినప్పుడు ఈ యోగా ధ్యానం అనే విషయంలో డెప్త్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ సమాజానికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అంటే ఒక స్థాయిలో వాళ్ళు ఒక గొప్పగా కనిపించిన వాళ్ళు, తర్వాత వైరాగ్యం వచ్చేసి వాళ్ళు సమాజానికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఒకప్పుడు ఆ గొప్ప ఆ వ్యక్తి చాలా గొప్పగా చెప్పాడు, ఎంతోమంది జీవితాన్ని మార్చాడు, ఈరోజు అతను ఎందుకు కనుమరుగైపోయాడు, అప్పుడు అని ఆలోచించాడు. అర్థమవుతుందా లేదా మీకు పాయింట్ పట్టుకో? అంత గొప్ప చెప్పిన వాళ్ళు, నేను పేర్లు చెప్పాను, నా దృష్టిలో చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు మీ యొక్క లైఫ్ గురించి కూడా, విజయం వైపు మెట్లానో లేకపోతే ఇంకేదనో, అలా ఎన్నో ఎన్నో ఎంతోమంది ఎన్నో రకాలు చెప్పారు. ఓకేనా? అప్పుడు విన్నప్పుడు మనకి ఎలాంటి ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే, ఇది కరెక్టే కదా, ఇది సరైంది కదా అనే ఒక ఆలోచన వస్తుంది. దాన్ని మనం కొన్ని రోజులు ఫాలో అవుతాం, తర్వాత అంతకంటే గొప్ప ఇంకెవడో చెప్పడానికి వస్తాడు, అరే దానికంటే ఇది బాగుంది కదా అనిపిస్తుంది, మళ్ళీ దాన్ని ఫాలో అవుతాం. ఓకేనా? ఆ తర్వాత ఒక అద్భుతమైన ఒక సినిమా చూస్తాం మనం, ఆ సినిమాలో కూడా ఇంతకంటే మంచి ఒక క్వాలిటీస్ ఉంటాయి, దాన్ని మనం సరి చేసుకోవాలి జీవితంలో అనుకుంటాం. ఇలా దేని వైపుని మనం ప్రయాణం చేస్తూ ఎంతకని మన లైఫ్ని సాగదీస్తాం, ఇది ఒక్కసారి ఆలోచించు. ఓకేనా? ఏదైనా కావచ్చు. లేదా వంటల విషయానికి వస్తే, ఇప్పటివరకు మనం చూడని వంటలు కూడా, వినని వంటలు కూడా, కొత్త కొత్త రకమైనటువంటి వంటలు, ఎన్నో రుచులు మనకి యూట్యూబ్లో మనకు ప్రత్యక్షమవుతుంది. ఓకేనా? ఇప్పుడు వాటిని ప్రయత్నించేయడం, లేదా వాటిలో ఆరోగ్యపరమైనటువంటి లక్షణాలు ఏమేమి ఉన్నాయి, వాటన్నిటి మనం ఎలా సెర్చ్ చేయాలి. ఓకేనా? అంటే ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు మనకు చిన్న ఉన్నప్పుడు మనకి సోషల్ మీడియా లేదు, ఇదంతా ఇంత పెద్ద ప్రపంచం మనకు తెలియదు. హాయిగా మనం ఉదయం లేచేది, స్కూల్కి వెళ్ళేది, వచ్చేది, అమ్మేది, వండి పెట్టేది, దాన్ని ఆతృతగా తినేది, హాయిగా పడుకునేది, ఇంకా వేరే ఆలోచన లేదు. ఓకేనా? ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు కనుక ఏమైనా ఉంటే చేస్తే మన అమ్మ నాన్న పడే తప్ప మనకేమీ లేవు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రతిదాన్ని సెర్చ్ చేసి దాన్ని లోతుల్లోకి వెళ్ళి అది ఏందో తెలుసుకునే సగంలోంచి మధ్యలోంచి వచ్చేసి మళ్ళీ ఇంకేదో కొత్త ప్రయత్నం చేసి, అంటే జీవితాన్ని మీరు ఎక్కడ కూడా సంపూర్ణంగా అనుభవించకుండా అన్నీ మధ్యలోంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే, మనం పరిపూర్ణంగా కాలేము. అర్థమైంది? కాబట్టి ఇంత పెద్ద సమాజంలో, ఇంత పెద్ద సోషల్ మీడియాలో ముందు మీ జీవితానికి ఏం అవసరమైంది, ఓకే, అది ముందు ఆలోచించండి. ఓకేనా? ఇంత పెద్ద సోషల్ మీడియాలో ఈ యొక్క జీవితానికి, ఈ యొక్క సమాజంలో ఏం అర్థమైంది, మీకు ఏం అవసరమైంది? డబ్బు మాత్రమే అవసరం. అర్థం చేసుకోండి ఫస్ట్, మీరు ఎటు నుంచి ఎటు పోయినా, ఏం చేయాలనుకున్నా సరే, మీరు ఇంట్లోంచి బయటికి కదలాలన్నా డబ్బు లేకుండా మీరు కదలలేరు. ఉదయం లేచి నుంచి పాల ప్యాకెట్తో సహా రాత్రి భోజనం వరకు మీకు డబ్బే అవసరం. ఓకేనా? మీ ప్రయాణాలకు కావచ్చు, మీ యొక్క అవసరాలకు కావచ్చు, మీ యొక్క సౌకర్యాలకు కావచ్చు, ప్రతి దగ్గర డబ్బే అవసరం. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టేయండి ఒక్కసారి. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని వీడియోలు చూడండి అంతే, అంతే తప్ప దాన్ని డెప్త్గా మీ మైండ్ మీదకి తీసుకొని దాన్ని ఫాలో అవ్వడం వల్ల, మీ డబ్బు అనే ఆలోచనని అటువైపు వెళ్ళడం వల్ల మీరు ఏది సాధించలేరు. కాబట్టి ఏదైనా సరే, మీరు సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఒక పేపర్లో కానీ, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సంఘటనలు వినడం కానీ, ఎవరి ద్వారైనా కానీ, ఎలా ఉండాలంటే, వజ్రం ఏదైతే ఉందో ఆ వజ్రం పలకల పైన పడిన దృశ్యాలు వజ్రంలోనికి చొరబడవు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఆ దృశ్యాలన్నీ కూడా వజ్రం పలకల పైన మాత్రమే ఉంటాయి, వజ్రం లోపలికి ఎప్పుడు ప్రసవించవు. ఎందుకంటే వజ్రం లోపల ట్రాన్స్పరెంట్గా ఉండదు, మీకు తెలుసో లేదు, గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఓకే, క్రిస్టల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వజ్రం ట్రాన్స్పరెంట్గా ఉండదు, పైన మాత్రం పలకలు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. నిజంగా వజ్రాన్ని పరిశీలిస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి వీలైనంత మటుకు మీరు ఎలా ఉంటారంటే, వజ్రంలాగా ఉంటారు. ఓకేనా? అన్ని దృశ్యాల్ని మీ వైపు ఆకర్షించినట్టుగానే ఉంటారు, కానీ మీ లోపలికి ఆకర్షించారు. ఇది బాగా గుర్తుంచుకోండి. లోపల మాత్రమే ఉండాలి, డబ్బు సంపద ఐశ్వర్యం మాత్రమే ఉండాలి. ఓకేనా?
ఎందుకంటే ఆకర్షించినటువంటి పలకల మీద ఉన్న అన్ని దృశ్యాలకి ఈ లోపల ఉన్నటువంటి డబ్బు సంపద ఐశ్వర్యం అవసరం అవుతుంది. క్యాచ్ చేశారా లేదా మీరు? కాబట్టి మీరు లోపల స్టాండర్డ్గా నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యం అనే ఆ యొక్క భావాల్ని కానీ, లేదంటే దాన్ని పునికూర్చుకోవడం కానీ, లేదంటే దాన్ని పట్టుకోవడం కానీ ఎప్పుడైతే ఉంటుందో ఈ పలకల మీద పలికిన దృశ్యాలన్నిటికీ మీరు స్వీకరించగలుగుతారు. లేదంటే అవి దృశ్యాలుగానే మిగిలిపోతాయి. అర్థమైంది కదా? మీకు ఏం కావాలి అది మాత్రమే స్వీకరించండి, దాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకోండి, అన్నిటి వైపు పరుగులు తీయకండి. ఎందుకంటే అన్నిటి వైపు అన్నిటి కోసం డబ్బు సంపద ఐశ్వర్యం కావాలి. కాబట్టి వీలైనంత మటుకు మీరు ఒక వజ్రంలాగా ఉండే ప్రయత్నం చేయండి. వజ్రం అనేది చాలా స్టాండర్డ్, దాన్ని పగలగొట్టినా పగలదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే మీ యొక్క దృశ్యంలోకి లేక మీ మనసులోకి ఎలాంటి ఆలోచనలు వచ్చినా మిమ్మల్ని అవి మార్చలేవు. ఇది బాగా గుర్తుంచుకోండి. కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం మాత్రం మీరు పట్టి ఉంచారు అంత వజ్రంలాగా మీ. అందుకే మనం ఏం చెప్తుంటామంటే మనం కొన్ని విషయాల్లో వజ్ర సంకల్పం అంటామా. అర్థమైంది? వజ్ర సంకల్పం ఎందుకంటామంటే దాంట్లోకి ఏది రాదు ఇకంతే. ఓకేనా? ఒకే స్టాండర్డ్కి ఒక స్టాండర్డ్ అయిపోయి మీ మనసు దాన్ని అతుక్కొని ఉంటుంది. అర్థమైందా? అదే డబ్బు సంపద ఐశ్వర్యం. మన సబ్జెక్టు మొత్తం అదే. కాబట్టి మీరు డబ్బు సంపద ఐశ్వర్యం అనే ఒక వజ్రంలాగా మారినప్పుడు ఇక మిమ్మల్ని ఈ యొక్క ప్రపంచంలో ఏది కూడా చెనకలేదు, ఏది కూడా మిమ్మల్ని పాడు చేయలేదు. అలాగే ప్రేమ బాంధవ్యము, అసూయ రాగము ద్వేషము ఇవన్నీ కూడా మనకేమి వర్తించవని చెప్పాను. ఎందుకంటే అవి కూడా ఏం చేస్తాయంటే మనల్ని మెల్ట్ చేస్తాయి. ఇది బాగా గుర్తుంచుకోండి. అర్థమైందా? నీ వజ్ర సంకల్పం అంటే నువ్వు దేనికి దీక్షాపురుడు విన్నావు. ఒక దీక్ష తీసుకున్నప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం, దీక్షలు అయ్యప్ప దీక్షలు కావచ్చు ఏదైనా కావచ్చు, వాళ్ళు దేనికి చెల్లించకుండా ఉదయం లేచి నుంచి రాత్రి వరకు దాని యొక్క భావాన్నే కలిగి ఉంటారు. అర్థమైందా? కాబట్టి సంకల్పం అనేది ఎలా ఉంటుంది అంటే ఒక దీక్షలాగా నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యం మాత్రమే మీ యొక్క దీక్షగా అనుకొని ఆ దీక్షలో నియమాలు ఏంటి అంటే మనం బయట విషయాన్ని దేన్ని కూడా పట్టించుకోము, దేన్ని కూడా మనలోకి రానివ్వము. అది సంకల్పం చేసి ఆ దీక్ష మీ నియమాన్ని పాటించినప్పుడు మాత్రమే మీరు సంపద పరులు అవుతారు, మీరు డబ్బు పరులు అవుతారు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి వీలైనంత మట్టికి మీరు దేనికి కూడా మీరు లొంగకుండా, దేనికి కూడా చెల్లించకుండా, ఏ ప్రేమకు కానీ అసూయకు కానీ ద్వేషానికి రాగానికి దేనికి కూడా మీరు ఎక్కడ కూడా చెల్లించకుండా కేవలం డబ్బు సంపద ఐశ్వర్యాన్ని పట్టించడం వల్ల అవన్నింటినీ మీరు మీకు తెలియకుండానే మీ అంతర్లీనమైనటువంటి మనసుతోని ఎలా పొందాలనేది విశ్వం మీకు దారి చూపుతుంది. ఆ విశ్వం చూపించిన దారిలోనే మీరు వజ్ర సంకల్పుడిగా మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ వాట్స్.